హలో, హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిఎస్ క్రాఫ్ట్స్ అండ్ క్రియేటివ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు అయితే ఇంకొక వ్లాగ్ అయితే రొటీన్ వ్లాగ్తో అయితే వీడియో కంటిన్యూ చేస్తున్నాం. ఏం లేదు, ఈరోజు అయితే మేము మా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్తున్నాం. ముకుందని హాలిడేస్ అయిపోతున్నాయి కదా, అందుకనేసి 2 డేస్ ఇంకో 3 డేస్ ఏమో ఉంది హాలిడేస్కి, అందుకని ఊర్లో వదిలేసొద్దామని చెప్పేసి వెళ్తున్నాం. నేను, ముకుంద, ఇంకా చిన్న పాప. సో ఇక్కడ వెళ్తున్నప్పుడు బస్సులోంచి అయితే కొంచెం షూట్ చేశాను. ఇక్కడంతా చుట్టుపక్కల చేపల గుంటలు, ఇంకా అంటే గ్రీనరీ బాగుంటుంది, అంతా పచ్చదనమే. ఇప్పటికంటే కూడా ఇంకా పైర్లు పెట్టినాకైతే ఇంకా చాలా బాగుంటుంది. అవన్నీ షూట్ చేస్తూ అలా తీస్తూ వెళ్తున్నాను. చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ, మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇక్కడైతే ముకుంద నేను వెళ్తూ ఉన్నాం. మాకేం లేదు, బస్టాండ్లో బస్ ఎక్కితే నేరుగా ఇంటి దగ్గరే దిగి, మెయిన్ రోడ్ దగ్గరే మా హౌసు, మా అమ్మ వాళ్ళది, అక్కడే దిగేస్తాం. సో అంత టెన్షన్ ఏమి ఉండదు వెళ్ళేటప్పుడైతే. ఇక్కడంతా చూడండి, ఎక్కువగా ఇటు సైడ్ అయితే చేపల గుంటలు ఉంటాయి మా ఊరు సైడు, ఇంకా రొయ్యలు గుంటలు, చేపల గుంటలు, ఇంకా ఇవి అరటి చెట్లు, టెంకాయ చెట్లు, తాడి చెట్లు, అంటే చాలా బాగుంటుంది, అంతా గ్రీనరీయే. ఇక్కడికంటే కూడా మైపాటి రోడ్డు అయితే ఇంకా చాలా బాగుంటుంది, అక్కడైతే ఇంకా చల్లగా. మా ఊరి దగ్గర షూట్ చేయడానికి అయితే చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, మంచి ప్లేసెస్సే, కానీ కుదరలేదు ఇంతవరకు. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వీడియో తీయాలి. ఇంకా మా ఊరి దగ్గర అయితే పెన్నా నది ఉంది, నది పక్కనే శివాలయం ఉంది, చాలా బాగుంటుంది. ఇంకా గుడు టెంపుల్స్ కానీ, పోతురాస్వామి టెంపుల్ పొలాల్లో ఉంటుంది, అది ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా చాలా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, మా స్వీట్ మెమరీస్ కూడా ఉన్నాయి, అవైతే మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే ఇస్తాం. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ గుంటలు ఉన్నాయి కదా, వాటిలో అయితే ఫ్యాన్స్ ఉంటాయి చూడండి, ఇప్పుడైతే చూపిస్తాను. అక్కడున్న యెల్లో కలర్ అవి రొయ్యలకి గాలి ఆడేందుకని ఫ్యాన్స్ అయితే పెడతారు. సో రొయ్యలు వేసినప్పటి నుంచి వాటిని చిన్నపిల్లలా చూసుకోవాలి, లేకపోతే అవి లాస్ వచ్చేస్తాయి, వస్తే బాగైనా వస్తాయి లేకపోతే లాస్ అయినా వచ్చేస్తాయి. సో అందుకని వాటికి బాగా గాలి ఆడేందుకు ఫ్యాన్స్ పెడతారు ఆడాడ. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను, కాకపోతే వీడియో అక్కడ మిస్ అయిపోయింది, చూసుకోలేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడంతా గ్రీనరీ, ఎక్కువ గుంటలు ఉంటాయి పైన, గుంటల పైన టెంకాయ చెట్లు, అరటి చెట్లు అయితే ఉంటాయి. ఇదైతే 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ పెన్నా నది కట్ట తెగిపోయింది, అప్పుడైతే ఈ ఊరు చాలా డ్యామేజ్ అయిపోయింది. మా అమ్మ వాళ్ళ ఊరు ముందు ఇది,
మ్యాక్సిమం ఆఫ్ రోడ్ అయితే ఇక్కడ ఉండేది, హౌసెస్ కనిపిస్తున్నాయి అక్కడ. అది కట్ అయిపోవడం వల్ల రోడ్డు కొంచెం ఇలా ఎక్కువ దూరం గ్యాప్ వచ్చింది. అప్పుడైతే చాలా అందరికీ చాలా నష్టం అయితే జరిగింది పొలాల్లో, ఇంకా గుంటల మీద కానీ చాలా లాస్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నారు. సో ఇంకైతే విలేజ్ అయితే వచ్చేసింది, ఇక్కడ నుంచే మా ఊరు స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ అయితే మనం బస్ దిగాలి. ఇంకా స్టార్టింగే మాకు ఎంట్రన్స్లోనే తమన్నా బార్ అని ఉంటుంది ఒకటి, అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళాక అయితే బస్ దిగాలి. సో ఇక్కడైతే పాప మేము బ్యాగ్ తీసుకుంటున్నాం దిగేందుకు. చూడండి పొలాలు, ఇప్పుడే అందరూ నార్లు వేస్తున్నారు, కొంతమంది వేశారు కొంతమంది వేయలేదు. ఇది పోతురాజస్వామి టెంపుల్కి వెళ్ళే రూట్ ఇది. నెక్స్ట్ అయితే మేము వచ్చేసాం. వచ్చేసి లంచ్ అయిపోయాక పాపలు ఆడుకుంటూ ఉన్నారు. ఇది అమ్మ వాళ్ళ హౌస్ దగ్గర చిన్న గుంది ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది, చెట్లు అయితే చాలా బాగుంటాయి. చిన్నప్పటి నుంచి అక్కడ ఆడుకుంటూ ఉన్నాము, స్కూల్ ఉంది పక్కనే, అక్కడైతే చాలా చెట్లు ఉంటాయి. ఇది మా హౌస్, చిన్ని హౌస్, మాకు ఎంత ఇష్టమైన హౌస్, చాలా మెమొరీస్ ఉన్న హౌస్ కాబట్టి చాలా ఇష్టం. ఇక్కడ హేమ ముకుంద మను ఆడుకుంటూ ఉన్నారు. మా నాన్న మంచం వేస్తున్నారు, బయట చల్లగా ఉంటుందని ఎక్కువగా ఇక్కడే ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడే చెట్ల కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. పల్లెటూరు అంటే అలానే ఉంటుంది కదా ఎక్కువగా. ఇది మా స్కూల్, చిన్నప్పటి స్కూల్, ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు లేదులే కానీ అప్పుడైతే చాలా బాగుండేది స్కూలు. ఇప్పుడంతా రెడీ చేశారు కానీ పిల్లలు అయితే ఎక్కువ మంది లేరు. ఈవినింగు ఇంకా ఆవుల దగ్గరికి అయితే వెళ్తున్నాం పాలు తీసేందుకు. మా అమ్మ వెళ్తుంటే మేము వెళ్తున్నాం, కొంచెం షార్ట్ కట్ అన్నమాట. ఇక్కడ పోతురాజస్వామి టెంపుల్కి అయితే రోడ్డు వేస్తున్నారు. ఇక్కడ నుంచి మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు ఉంటాయి, అక్కడికైతే వెళ్తున్నాం. ఈవినింగ్ టైం అయిపోయింది కదా. ముకుంద ఇంకో సైడ్ నుంచి అయితే వచ్చింది, మేము ఒక పక్క వెళ్ళాం. ఇది మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు, పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. మా అమ్మ అయితే ఆవుకి పాలు తీస్తుంది. ఇది ఫేమస్ మునగ చెట్టు అన్నమాట, మాకంటే ఎక్కువ బయట వాళ్ళు ఎక్కువగా వస్తుంటారు అందుకే అది ఫేమస్. ఇవే మాది, మా ఆవుల దొడ్డి. ఇక్కడైతే అమ్మ పాలు తీసేసినాక అయితే ఇంటికి వెళ్ళాం. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ లాస్ట్లో అయితే 3 టెంపుల్స్ అయితే ఉన్నాయి రాముల వారిది.